ఆర్టీసీ బస్సులకు గిరాకీ పెరిగింది, ఆటో డ్రైవర్లకు రంది పెరిగింది. వచ్చే గిరాకీ మొత్తం బస్సులకు పోతున్నదని ఆటో డ్రైవర్ అన్నలు ఆగమాగమైతుర్రు. రోజుకో తీరుగలొల్లి చేస్తుర్రు, ధర్నాలకు దిగుతుర్రు, సర్కారోళ్లకు కాగితాలు ఇస్తుర్రు. లొల్లి గట్టిగా అవుతున్నది. గిదే ముచ్చట మీద కార్ పార్టీ వాళ్లకు షేయ్ పార్టీ వాళ్లకు లడాయి నడుస్తున్నది. పాండ్రి ఒక్కసారి అరుసుకునొద్దాం. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు చేయబట్టి ఆగమవుతున్నాము, లాస్ అవుతున్నాము అని కరీంనగర్లకు ఇట్లా ఆటో డ్రైవర్లు అంతా రోడ్ల మీద బిచ్చమెత్తిర్రు. ఆటనికి ఏమన్నారో చూడర్రే. ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మరి భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి బస్టాండ్ నుండి గీతాబాను తెలంగాణ చౌక్ వరకు పోయి అక్కడ ఇందిరాగాంధీకి దండేసి, ఒకప్పుడు మీరు గరీబు వాళ్ళకు ఆటో అన్నారు, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను గరీబులు చేసి అడకతినే పరిస్థితికి తీసుకొచ్చింది. మరి మా అడకతినే పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడే విధంగా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరి కనువిప్పి కలిగే విధంగా కరలచ్చి చెప్పు తల్లి. కదా అన్నట్టు ఆటో డ్రైవర్లను ఇందిరమ్మనే కాపాడాలి, సర్కారోళ్లకు కలలు వచ్చి చెప్పాలి అన్నట్టు మాట్లాడిర్రు ఆటో డ్రైవర్లు. చాలా జాగాల గిట్లనే ధర్నాలు నడుస్తున్నాయి. ప్రజావానికి పోయి లీడర్లకు గోస చెప్పుకుంటున్నారు. అయితే కార్ పార్టీ ఆటో డ్రైవర్లతో కావాలనని లొల్లులు చేయిస్తారు, అంత వాళ్ళ ప్లానింగ్ అన్నట్టు మాట్లాడతారు సర్కారోళ్లు. ఇదే ముచ్చట మీద మంత్రి పొన్నం సార్ మస్తు గరమైండు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతాను. మరి అటువంటిప్పుడు గ్రామీణ ప్రాంతాలు వదిలిపెడితే హైదరాబాద్లో మెట్రో వచ్చింది, మిగతా అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు వచ్చినాయి. ఎవరి పోర్షన్, ఎవరి వాటా వాళ్ళది. ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని 100 సార్లు చెప్పినాం. ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాల చక్కర్లు వడకండి, వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నాం చెప్తున్నాం. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెడితే చూసి ఓరుస్తలేరు అన్నట్టు కోపానికి వచ్చిండు సారు. ఆటో డ్రైవర్ల సమస్యలు ఏమన్నా ఉంటే రాండ్రి కూకొని సమరస్యం చేసుకుందాం అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు సర్కార్ వాళ్ళు ఇచ్చిన హామీలు తీరుస్తలేరు, ఆలస్యం చేస్తారు అన్నట్టు శాపిస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కలిపి 420 హామీలు అని ఓ పుస్తకమే తయారు చేసిర్రు. వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. ఇట్లా రెండు పార్టీల నడుమ ఖయ్యం గట్టిగా నడుస్తున్నది. 15 నుండి చేయలేదు కానీ 30 దినాలకే మామూలని ఎట్లా అడుగుతానరా అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు. లేదు లేదు, ఇప్పుడు అంటే ఇప్పుడే చేయాల్సిందే అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. చూస్తుంటే పోను రెండు పార్టీల నడుమ లడాయి ఇంగిత గట్టిగానే నడిచేటట్టు ఉన్నది.